హలో, గుడ్ మార్నింగ్ ఎవరిబడి, డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనము వృక్షకణం యొక్క అతి సూక్ష్మ నిర్మాణం గురించి తెలుసుకుందాం. పోయిన క్లాస్లో మనము కణజీవ శాస్త్రము అనగానేమి, కణజీవ శాస్త్రము ఆరంభానికి కావలసినటువంటి చారిత్రక అంశాలను, తర్వాత సూక్ష్మదర్శిని కనుగొనుట, ఆ తర్వాత జరిగినటువంటి ఆవిష్కరణల గురించి మనము చర్చించాము. ఈరోజు మనము కణం యొక్క వృక్ష కణం యొక్క అతి సూక్ష్మ నిర్మాణం గురించి చర్చిద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పటము వృక్ష కణానికి సంబంధించినటువంటిది. ఈ వృక్ష కణము నిర్మాణాన్ని పరిశీలించినప్పుడు బృహదంగా మనకు కణ కవచము లేదా కణ కుడ్యము మరియు లోపలగా ఉన్నటువంటి ఈ భాగాన్ని మనము జీవ పదార్థము లేదా జీవ ద్రవ్యము అని పిలుస్తాం. కణకుడ్యము లోపల ఉన్నటువంటి జీవద్రవ్యాన్ని కప్పి ఉంచి కాపాడుటలో, రక్షించుటలో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. జీవద్రవ్యము అనేక జీవ రసాయన ప్రక్రియలు జరుపుతూ కణము ఆరోగ్యంగా ఉండి మొక్క లేదా జంతువులు పెరుగుటకు, తర్వాత జీవించుటకు ఉపయోగపడుతుంది. వృక్ష కణంలో మాత్రమే మనకు ఈ కణకుడ్యము గమనిస్తాము, జంతు కణాల్లో కణకుడ్యము ఉండదు. అదేవిధంగా వృక్ష కణాలు మాత్రమే ప్లాస్టిడ్స్ అనేటువంటి నిర్మాణాలు కనిపిస్తాయి. ప్లాస్టిడ్స్ అనగా హరిత రేణువులు, క్లోరోప్లాస్ట్, ఇంకా ఇతర మూడు రకాల రేణువులు ఉంటాయి. వాటి గురించి చర్చిద్దాం. ఈ కణం పరిశీలించినట్లయితే మనకు బృహదంగా మధ్య భాగంలో గుండ్రంగా ఉన్నటువంటి, గోళాకారంగా ఉన్నటువంటి ఈ భాగాన్ని కేంద్రకము అని పిలుస్తాము. దాని ప్రక్కన ఉన్నటువంటి ఈ గోళాకార నిర్మాణాన్ని రిక్తిక అని పిలుస్తారు. దీన్ని ఇంగ్లీష్లో వ్యాక్యూల్ అని పిలుస్తాము. ఆకుపచ్చ వర్ణంలో ఉన్నటువంటి ఈ రెండు లేదా మూడు నిర్మాణాలను హరిత రేణువులు అని పిలుస్తాము. ఇక మైటోకాండ్రియా, గాల్జీ సంక్లిష్టము, రైబోజోములు, ఇంకా ఇతర సూక్ష్మ కణాంగాలన్నీ మనము గమనిస్తాం. వీటి గురించి ఇప్పుడు కూలంకుశంగా చర్చిద్దాం. ఇది కణాన్ని మనము త్రిమితీయ నిర్మాణాన్ని గమనించినప్పుడు మనకు కనిపించేటువంటి ఈ భాగము. వృక్ష కణాన్ని సౌలభ్యం కోసం మనము కణ కవచము, జీవ పదార్థము అని రెండు భాగాలుగా విడదీసి మనము చదువుకున్నట్లయితే మనకు సౌలభ్యంగా ఉంటుందని ఈ విధంగా చదువుతున్నాం. వృక్ష కణాలకు మాత్రమే స్పష్టమైన కణకవచం ఉంటుందని ఇందాక మనము చెప్పుకున్నాము. జీవ పదార్థాన్ని కణద్రవ్యము, కేంద్రకము అనే రెండు భాగాలుగా విభజించవచ్చు. పరిపక్వ వృక్ష కణములో పెద్ద రిక్తిక కూడా ఉంటుంది. కణకవచాన్ని మనము చర్చించినట్లయితే ఇది వృక్ష కణాన్ని కప్పుతూ ఉంటుంది. ఇందులో మూడు పొరలు ఉంటాయి. అవి మధ్యపటలిక, ప్రాథమిక కణకవచము, ద్వితీయ కణకవచము. మధ్యపటలిక రెండు పక్కపక్కన ఉన్న కణకవచాల మధ్య దూరాన్ని, పదార్థాన్ని మధ్యపటలిక అని పిలుస్తాము. అనగా రెండు పక్కపక్కన కణాలు ఉన్నటువంటి గోడలాంటి పదార్థాన్ని మనము మధ్యపటలిక అని పిలుస్తారు. ఇది కాల్షియం పెక్టేట్, మెగ్నీషియం పెక్టేట్లతో ఏర్పడి ఉంటుంది. గాల్జీ కోశాలు, రిక్తికలు మధ్యపటలిక నిర్మాణంలో ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. ఇక ప్రాథమిక కణకవచము చూసినట్లయితే మధ్యపటలికకు లోపలి వైపున సెల్యులోస్, హెమీసెల్యులోస్, పెక్టిన్, ఇంకా ఇతర పాలీసాక్రైడ్లో ఏర్పడిన పొరలను ప్రాథమిక కణకవచము అని పిలుస్తాము. ఇవి లేత కణాలు, మృదు కణాలు, చురుకుగా విభజన చెందే కణాలు మొదలైన వాటిలో ప్రాథమిక కణకవచము ఉంటుంది. అక్కడక్కడ ప్రాథమిక గర్తాలు కనిపిస్తాయి. వీటిని గర్త క్షేత్రాలు అని పిలుస్తాం. ఈ గర్త క్షేత్రాల ద్వారా కణద్రవ్య పోగులు లేదా ప్లాస్మోడెస్మేటా లేదా కణద్రవ్య బంధాలు అనేటివి ఏర్పడి పక్కన ఉన్న కణాల్లోనికి వ్యాపించి కణాంతర రవాణాలో పాల్గొంటాయి. కణాంతర రవాణా అంటే రెండు
పక్కన ఉన్నటువంటి కణాల మధ్య జరిగేటువంటి ఆహార పదార్థాలు కావచ్చు లేదా న్యూట్రియెంట్స్ కావచ్చు ఇతర కార్బన అకర్బన పదార్థాల రవాణాలో ఇవి ముఖ్యమైన పాత్ర వహిస్తాయి ఇది సజీవ కణాల్లో మాత్రమే ఉంటాయి తర్వాత ద్వితీయ కణకోశం ప్రాథమిక కణకోశానికి లోపల వైపున ద్వితీయ కణకోశం ఏర్పడి ఉంటుంది దీనిలో లిగ్నిన్ క్యూటిన్ సోబరిన్ అనే పదార్థాలు ఇమిడి ఉంటాయి అందువల్ల ద్వితీయ కణకోశము స్థితిస్థాపక గుణము కోల్పోయి గట్టిపడుతుంది ద్వితీయ కణకోశంలో పలుచని ప్రదేశాలు ఉంటాయి వీటిని గర్తాలు అని పిలుస్తాం ద్వితీయ కణకోశం ఏర్పడే సమయానికి మొక్కల్లో గాని మొక్కలలో ఈ కణాలు నిర్జీవ స్థితికి చేరుకుంటాయి ఇప్పుడు కణకోశము లోపల ఉన్నటువంటి భాగాన్ని మనము జీవ పదార్థము అని పిలుచున్నాము ఈ జీవ పదార్థంలో కేంద్రకము కణద్రవ్యము రిక్తికలు మరియు ఇతర ప్లాస్టిడ్స్ కణాంగాలు ఉంటాయని చెప్పుకున్నాము ఇప్పుడు ఈ పటం నందు పరిశీలించినట్లయితే ఇది ద్వితీయ కణకవచానికి సంబంధించినది ఈ పసుపు రంగులో ఉన్నటువంటి చారలు లేదా బెంజీన్ ఆకారంలో ఉన్నటువంటి ఈ గీతలు ప్రాథమిక కణకవచానికి సంబంధించినవి లోపలి వైపున వెలుపలి వైపున ఉన్నటువంటి డార్క్ రంగులో ఉన్నటువంటి నిర్మాణాలు లిగ్నిన్ సోబరిన్ లాంటి ద్వితీయ కణకవచ పదార్థాలకు సంబంధించిన నిర్మాణాలు తర్వాత ప్లాస్మోడెస్మేటా అనే భాగాన్ని కూడా ఇక్కడ చూపించారు ఇవి రెండు కణాల మధ్య ఉండేటువంటి రెండు కణాలకు మధ్య ఇవి వారధిగా పనిచేసి కణాల మధ్య ఉండేటువంటి రసాయన పదార్థాల యొక్క రవాణాలో ఇవి ముఖ్యమైన పాత్ర వహిస్తాయని ఇందాక మనము చర్చించాము ఇక జీవ పదార్థము గమనించినట్లయితే కణాల్లో నిండి ఉన్న పారదర్శకమైన స్నిగ్ధమైన కొల్లాయిడల్ జెల్ లాంటి ద్రావణాన్ని జీవ పదార్థము అని పిలుస్తారు జీవ పదార్థము 60 డిగ్రీ సెంటీగ్రేడ్లకు గురి చేసినప్పుడు కానీ విద్యుద్ఘాతము కానీ ఆల్కహాల్ విష పదార్థాలు గాఢ ఆమ్లాలకు గురి చేసినప్పుడు అది స్కందనం చెంది మరణిస్తుంది జీవ పదార్థము ప్రదర్శించే జీవధర్మాల్లో పెరుగుదల జీవరసాయన క్రియలు ప్రత్యుత్పత్తి క్షోభ్యత మొదలైనవి చాలా ముఖ్యమైనవి ఈ జీవ పదార్థంలో రెండు భాగాలు ఉంటాయి కణద్రవ్యము మరియు కేంద్రకము కణద్రవ్యాన్ని ఆవరించినటువంటి పలుచని పొరనే మనము ప్లాస్మా త్వచము లేదా కణత్వచము ప్లాస్మా పొర అని పిలుస్తాము ప్లాస్మా పొర లేదా దీన్నే ప్లాస్మా లెమ్మా అని కూడా పిలుస్తాము ఇది ప్రోటీన్లు మరియు పాస్పో లిపిడ్లతో నిర్మితమై ఉంటుంది కణత్వచము నిర్మాణాన్ని రెండు ప్రముఖ సిద్ధాంతాల ద్వారా వివరించవచ్చు అవి శాండ్విచ్ నమూనా మరియు ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనా అని పిలుస్తాం దీనినే ప్రామాణిక త్వచమని పిలుస్తాం ఎందుకంటే ఇవి బ్యాక్టీరియా లాంటి కణాల నుంచి మొదలుపెట్టి అన్ని రకాల జీవరాశుల్లోనూ బ్యాక్టీరియా ప్రోటోజోవన్లు జంతువులు మొక్కలు వృక్షాలు మానవుల్లో కూడా ఈ ప్లాస్మా త్వచము అనేది ఉంటుంది కాబట్టి ఈ ప్లాస్మా త్వచాన్ని మనము ప్రాథమిక త్వచము అని పిలుస్తాము దీని నిర్మాణాన్ని మనము రెండు రకాలుగా రెండు సిద్ధాంతాల ద్వారా వివరించవచ్చును ఒకటి శాండ్విచ్ నమూనా మరియు ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనా వీటి గురించి కూడా మళ్ళీ మనము చర్చిద్దాం ఇక కణద్రవ్యంలో చూసినట్లయితే కణత్వచానికి కేంద్రకానికి మధ్య ఉన్న జీవ పదార్థాన్ని కణద్రవ్యము అని పిలుస్తాము ఇది పారదర్శకంగా స్నిగ్ధంగా వర్ణరహితంగా ఉంటుంది ఈ కణద్రవ్యంలోనే కణాంగాలు కణాంతర్జీవ పదార్థాలు అన్నీ ఉంటాయి ఈ కణద్రవ్యము అనేక రకాల కర్బన అకర్బన పదార్థాలు కరిగి ఉండి మనకు అన్ని రకాల జీవరసాయన పదార్థ చర్యలు జరగడానికి అనువుగా ఉంటుంది ఇకపోతే కొన్ని కణాంగాల గురించి మనము చర్చించుకుంటూ వస్తాం కణద్రవ్యంలో అంతర్జీవ ద్రవ్యజాలము రైబోజోములు గాల్జీ సంక్లిష్టాలు లైసోజోములు ప్లాస్టిడ్లు మైటోకాండ్రియన్లు రిక్తికలు పెరాక్సిజోములు గ్లయాక్సిజోములు లాంటి కణాంగాలు ఉంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు మొదటిగా
అంతర్జీవ ద్రవ్యజాలం గురించి మనము చర్చించినట్లయితే కేంద్రక త్వచం నుంచి కణకవచం వరకు వ్యాపించి ఉన్న నాళికల వంటి నిర్మాణాన్ని అంతర్జీవ ద్రవ్యజాలం అని పిలుస్తాము. దీనిలో లైపోప్రోటీన్ పొరలతో ఆవరించి ఉన్న సూక్ష్మ నాళికల పల వలలాగా ఏర్పడి ఉంటుంది. దీనిని అంతర్జీవ ద్రవ్యజాలం అంటాము. ఇది కణానికి అస్థిపంజరంగా ఉండే ఆధారాన్ని కలిగిస్తుంది. ఇవి రెండు రకాలు, గరుకు అంతర్జీవ ద్రవ్యజాలము మరియు నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలము ప్రోటీన్ సంశ్లేషణ జరిపేటువంటి కణాల్లో ఈ అంతర్జీవ ద్రవ్యజాలం పైన రైబోజోమ్లు ఇమిడి ఉంటాయి, కాబట్టి దాని తలము గరుకుగా ఉంటుంది. నునుపు అంతర్జీవ ద్రవ్యజాలంలో ఈ రైబోజోమ్లు ఉండవు, కాబట్టి దాని తలము నునుపుగా ఉంటుంది. ఇవి లిపిడ్ల సంశ్లేషణలో పాల్గొని మనకు నూనెలు ఇలాంటి పదార్థాలు తయారు కావడానికి ఉపయోగపడుతుంది. ఇక రైబోజోమ్ల గురించి మనం చర్చించినట్లయితే ఇవి న్యూక్లియో ప్రోటీన్ రేణువులుగా మనం భావించాలి. కేంద్రకాంశంలో ఉత్పత్తి అయి కణద్రవంలోకి విడుదలవుతాయి. ఇవి కణద్రవంలో స్వేచ్ఛగా కానీ గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం పైన అంటుకొని కానీ ఉంటాయి. రైబోజోములు సమూహాలను పాలిజోములు అని పిలుస్తారు. ఉదాహరణకు బ్యాక్టీరియాలో ఒకే ఎంఆర్ఎన్ఏపై అనేక రైబోజోములు ఏక కాలంలో ప్రోటీన్ సంశ్లేషణ పాల్గొంటాయి. అటువంటి రైబోజోములు మనము పాలిజోములు అని పిలుస్తాం. రైబోజోములు ప్రోటీన్ సంశ్లేషణలో ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. ఇక గాల్జీ సంక్లిష్టాలు గమనించినట్లయితే లైపోప్రోటీన్లు పొరలున్న కోశాల సమూహాలు వృక్ష కణాల్లోని గాల్జీ సంక్లిష్టాల ప్రమాణాన్ని డిక్టియోజోమ్లు అని పిలుస్తాం. దీనిలో చదునైన సంచుల్లా నిర్మాణాలు, చిన్న కోశాలు, గాల్జీ రిక్తికలు అనే మూడు నిర్మాణాలు ఉంటాయి. గాల్జీ సంక్లిష్టాల కణద్రవ్య విభజన జరిగినప్పుడు కణ పలకంలో ఏర్పాటులో పాల్గొంటాయి. ఇందాక మనము కణ విభజన జరిగినప్పుడు ప్రాథమిక కణకవచం ఏర్పడుతుందని చెప్పాము కదా, అది గాల్జీ సంక్లిష్టము ముఖ్యమైన పాత్ర వహిస్తుందన్నమాట. ఇక ప్లాస్టిడ్స్ అనే నిర్మాణం చూసినట్లయితే మొక్కల్లో మాత్రమే మనకు ప్లాస్టిడ్స్ కనిపిస్తాయి. ఈ ప్లాస్టిడ్లు మూడు రకాలు, శ్వేత రేణువులు, వర్ణ రేణువులు మరియు హరిత రేణువులు. హరిత రేణువులు ఆకుపచ్చ వర్ణాన్ని మొక్కకు కనిపిస్తాయి. పత్రహరితాన్ని కలిగి ఉండడం వల్ల మొక్కలన్నీ కూడా ఆకుపచ్చ వర్ణాన్ని కలిగి ఉంటాయి. సాధారణంగా మొక్కల యొక్క వాయుగత భాగాలైనటువంటి పత్రాలు, లేత భాగాలు, రక్షక పత్రాలు, పత్ర వృంతాలలో మనకు ఈ ప్లాస్టిడ్లు హరిత రేణువులు కనిపిస్తాయి. క్లోరోప్లాస్ట్ అని కూడా పిలుస్తాం. ఇవి కిరణజన్య సంయోగ క్రియలో పాల్గొని ఆహార పదార్థాలను తయారు చేస్తూ ఉంటాయి. ఇక శ్వేత రేణువులు, ఈ శ్వేత రేణువులు అంటే వర్ణరహిత రేణువులుగా మనం చెప్పవచ్చు. ఇవి ఆహార పదార్థాలను నిల్వ చేస్తాయి. సూర్యరశ్మి సోకని భాగాల్లో మనకు ఇవి కనిపిస్తాయి. వేరే వ్యవస్థల్లో అధికంగా ఉంటాయి. ఉదాహరణకు బంగాళదుంప లోపల భాగం అంతా మనకు వర్ణరహితంగా ఉంటుంది, అందులో మనకు వర్ణరహిత రేణువులు కనిపిస్తాయి. క్యారెట్ బీట్రూట్లలో వర్ణాలు ఉంటాయి, కాబట్టి వాటిని మనం వర్ణ రేణువులు అని పిలుస్తున్నాం. పుష్పాల యొక్క ఆకర్షణ భాగాలు మనకు బీజ కవచాల్లోనూ ఈ రంగులు ఉన్నటువంటి భాగాలన్నింటిలో మనకు వర్ణ ద్రవ్యాలు కనిపిస్తాయి. వీటిని క్రోమోప్లాస్ట్ అని పిలుస్తాము. తర్వాత ఇక ముఖ్యమైనటువంటి నిర్మాణాల్లో మైటోకాండ్రియాల గురించి కూడా చర్చిస్తాం. మైటోకాండ్రియా అనేది కణశక్తి భాండాగారము. మనకు కావలసినటువంటి శక్తిని ఇచ్చేటువంటి ముఖ్యమైన కణాంగం ఏదంటే మైటోకాండ్రియా. లోపలి తోచం మాత్రికలోనికి చొచ్చుకొని పడి ఉంటుంది. ఉదాహరణకు ఈ మైటోకాండ్రియా అనేది కూడా అన్ని యూకారియోటిక్ కణాల్లో మనకు కనిపిస్తాయి. ప్లాస్టిడ్స్ మరియు మైటోకాండ్రియాన్లు యూకారియోటిక్ కణాల్లో కనిపిస్తాయి. యూకారియోటిక్ కణాలు అనగానే ఏమంటే కొన్ని కణాంగాలు రెండు త్వచాలతో ఉన్నటువంటి నిర్మాణాలు అన్నమాట. ద్విస్తరిత నిర్మాణాలు అని కూడా పిలుస్తాం. లోపలి త్వచము, వెలుపలి త్వచం అనే రెండు త్వచాలతో ఏర్పడి ఉంటాయి. లోపలి త్వచంలో ఇక్కడ మనకు ఆక్సిజోమ్లు అనేటువంటి నిర్మాణాల ద్వారా
ఇవి ఎలక్ట్రాన్ రవాణా జరిపి అక్కడ ఏటీపీ రూపంలో శక్తిని ఉత్పత్తి చేస్తాయి మరియు అక్కడ ఉష్ణం కూడా విడుదలవుతుంది. అందువలన ఈ మైటోకాండ్రియాలను కణ శక్త్యాగారాలని కణ కొలుములు అని కూడా పిలుస్తూ ఉంటాం. అతి ముఖ్యమైనటువంటి ఏటీపీనే మనము సెల్ కరెన్సీ అని పిలుస్తాం. ఇక రిక్తికల గురించి చర్చించినట్లయితే ఈ రిక్తికలు సాధారణంగా లేత కణాల్లో చిన్నవిగా ఉండి ముదిరిన కణాల్లో పెద్దవిగా ఉంటాయి. ఈ రిక్తికల లోపల ఉన్నటువంటి భాగాన్ని మనము కణరసము అని పిలుస్తాం. ఈ కణరసములో కర్బన అకర్బ పదార్థాలు, జీర్ణము కానటువంటి కొన్ని రకాల వ్యర్థ పదార్థాలు ఈ కణరసంలో నిల్వ చేయబడతాయి. అందువల్ల ఈ రిక్తికలను మనము స్టోర్ హౌస్ అని పిలుస్తాం. అంటే మనకు పనికిరాని వస్తువులను ఏ విధంగా ఒక రూమ్లో గదిలో ఉంచుతామో కణంలో ఉన్నటువంటి విసర్జక పదార్థాలు కానీ ఇతర అకర్బన పదార్థాలను ఇవి రిక్తికలందు నిల్వ ఉంచుకుంటాయి. అదేవిధంగానే కొన్ని రకాల వర్ణద్రవ్యాలు, బీటా కెరోటిన్ ఇలాంటి వర్ణద్రవ్యాలు రిక్తికలో నిల్వ ఉంటాయి. జీవక్రియ మాధ్యమాలు పదార్థాలు రిక్తికలో చేరి నిల్వ ఉంటాయి. కాబట్టి రిక్తికను కణ భాండారమని, రక్షణాశయమని కూడా పిలుస్తూ ఉంటాం. ఈ రిక్తికలు లేత కణాల్లో చిన్నవిగా ఉంటాయి. కణము వయసు మీరినట్లల్లా అవి చిన్న చిన్న రిక్తికలు కలిసిపోయి పెద్ద రిక్తికగా మారుతాయి. అనగా వృద్ధ కణంలో మనము గమనించినట్లయితే పెద్ద రిక్తిక ఉంటుంది. ఇక కేంద్రకము, అతి ముఖ్యమైనటువంటి భాగము కణంలో కేంద్రకం. ఎందుకంటే ఈ కేంద్రకములో ఇమిడి ఉన్నటువంటి జన్యు పదార్థము కణంలోను లేదా మొక్కలో కానీ జంతువులో కానీ అన్ని రకాల జీవరసాయన ప్రక్రియలను నియంత్రిస్తూ ఉంటుంది. ఈ కేంద్రకంలో మనకు నాలుగు భాగాలు కనిపిస్తాయి. ఒకటి కేంద్రక త్వచము, కేంద్రక ద్రవ్యము, క్రోమాటిన్ మరియు కేంద్రకాంశము. కేంద్రక త్వచము సాధారణంగా యూకారియోటిక్ నిజ కేంద్ర కణాలు మాత్రమే కేంద్రకాలు ఉంటాయి. సాధారణంగా ఒక్కొక్క కణంకి ఒక కేంద్రకమే ఉంటుంది. రెండు కేంద్రకాలు ఉన్నట్లయితే ద్వికేంద్రక కణాలు అని పిలుస్తాము. రెండు కంటే అధికంగా ఉంటే బహుస్థితిక బహుకేంద్రక స్థితి అని కూడా పిలుస్తాము. ఈ భాగాలు పరిశీలించినట్లయితే, కేంద్రకంలోని భాగాలు పరిశీలించినట్లయితే నిజ కేంద్రక కణాల్లో కేంద్రకాన్ని ఆవరించి ఉండే పొరను కేంద్రక త్వచము అని పిలుస్తారు. ఇది కూడా ద్విస్తరితంగా ఉంటుంది. వెలుపలి త్వచము, లోపలి త్వచం మధ్య ఉండేటువంటి ప్రదేశాన్ని పెరిన్యూక్లియర్ ప్రదేశం అని పిలుస్తాము. ఈ కేంద్రక త్వచము సరంధ్రయుతంగా ఉండి కొన్ని రకాల జీవ పదార్థాలను కణములోనికి లేదా కణద్రవ్యంలోనికి స్రవించడానికి ఉపయోగపడుతుంది. ఇక రెండవ భాగము కేంద్రక ద్రవ్యము. కేంద్రకంలో నిండి ఉన్న చిక్కని సమజాతీయ నిర్మాణాన్ని, ద్రవ పదార్థాన్ని కేంద్రక రసము అని పిలుస్తాము. క్రోమాటిన్ పదార్థము గాఢవర్ణం కలిగి చిక్కుపడి ఉన్న దారాలలాగా ఉండే నిర్మాణాన్ని క్రోమాటిన్ అని పిలుస్తారు. దీనిలో డిఎన్ఏ, హిస్టోన్ ప్రోటీన్లు ఉంటాయి. డిఎన్ఏ అంటే ఒక జీవిలో ఉన్నటువంటి లక్షణాలను నియంత్రించేటువంటి ఒక ముఖ్యమైన రసాయన పదార్థము డిఎన్ఏ. ఇది సాధారణంగా మనము క్రోమోజోమ్లుగా వర్ణిస్తూ ఉంటాం. డిఎన్ఏనే సంకోచం చెంది, అది డిఎన్ఏ సంకోచం చెంది మనకు క్రోమాటిన్ గాను తర్వాత క్రోమోజోమ్స్ గాను కనిపిస్తాయి. క్రోమోజోమ్స్ కేవలము విభజన దశలో మాత్రమే కనిపిస్తాయి. మిగిలిన దశలో అంతా డిఎన్ఏ లాగా అవి విప్పారి ఉండిపోయి ఉంటాయి. ఇక కేంద్రకాంశం నాలుగవ భాగమైనటువంటి కేంద్రకాంశము చూసినట్లయితే ప్రతి కేంద్రకంలోనూ ఒకటి లేదా రెండు అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఉండేటువంటి గుండ్రని ముదురు రంగు గల నిర్మాణాలను మనము కేంద్రకాంశాలను పిలుస్తాము. వీటినే ప్లాస్మోజోమ్లు అని పిలుస్తారు. ఈ ప్లాస్మోజోమ్లు లేదా కేంద్రకాంశాల నుండి రైబోజోమ్స్ తయారవుతూ ఉంటాయి. కాబట్టి దీనిని రైబోజోమ్ ఉత్పత్తి కేంద్రకాలుగా వర్ణిస్తూ ఉంటాం. ఇక చిన్న కణాంగాల్లో లైసోజోమ్స్, పెరాక్సిజోమ్స్, గ్లయాక్సిజోమ్స్ ముఖ్యమైనవి. లైసోజోమ్స్ను సూయిసైడల్ బ్యాగ్స్ అని పిలుస్తాం. అంటే ఆత్మహత్య కోశాలు అని పిలుస్తారు. ఎందుకంటే ఈ కోశాలు ఉన్నటువంటి అనేక రకాల ఎంజైమ్స్ కణం చనిపోయిన తర్వాత లైసోజోమ్లు చిట్లిపోయి
వాటిలో నుంచి జల విశ్లేషక పాష్పో విశ్లేషక ఎంజైమ్స్ మిగతా భాగాలను జీర్ణం చేస్తాయి. కొన్ని సందర్భాల్లో బ్యాక్టీరియా లాంటి పరాన్నజీవులు దాడి చేసినప్పుడు వాటిని ఎదుర్కోవడానికి కూడా ఈ లైసోజోమ్లు చిట్లిపోయి ఆ కణాన్ని భక్షించి లేదా చంపివేసి బ్యాక్టీరియా కణాలు లోనికి విస్తరించకుండా అవి అక్కడే ఆపుతాయన్నమాట. అందుకని వీటిని మనము సూయిసైడల్ బ్యాగ్స్, ఆత్మహత్యా సంచులు, కోశాలు అని పిలుస్తాం. దీనివల్ల మొక్క స్వయం రక్షణ చాలా ఇంపార్టెంట్. ఇక పెరాక్సిజోమ్లు ఎక్కువగా ఇవి కణంలోనికి ప్రవేశించిన విష పదార్థాలను చెడగొట్టడానికి లేదా విడగొట్టడానికి ఉపయోగపడతాయి. తద్వారా ఇవి హైడ్రోజన్ పెరాక్సైడ్ మరియు ఇతర విష పదార్థాల నుండి స్వయం రక్షణలో కూడా ఉపయోగపడుతున్నాయి. ఇవి కొమ్ము ఆమ్లాల ఆక్సీకరణ జరిపి లిపిడ్ల సంశ్లేషణలో కూడా పనిచేస్తాయి. సేంద్రీయ మొక్కల పత్రాల్లో కాంతి శ్వాసక్రియను ప్రోత్సహిస్తాయి. తర్వాత ఇంకా ఈ లైసోజోమ్లు, పెరాక్సిజోమ్లు మరియు గ్లయాక్సిజోమ్లు అనేటివి వాటి యొక్క చుట్టూ కేవలం ఒకే ఒక ప్లాస్మా త్వచం ఉంటుంది. సూక్ష్మ కణాంగాలుగా వీటిని అభివర్ణిస్తాం. ఈ గ్లయాక్సిజోమ్లు క్రొవ్వుల తయారీలో ఉపయోగపడతాయి, సారీ క్రొవ్వులను కార్బోహైడ్రేట్లుగా మార్చే ప్రక్రియలో ఉపయోగపడుతున్నాయి. కణము అధిక సమయం ఆహార పదార్థాలు లేకపోయినప్పుడు నిలువ ఉన్నటువంటి క్రొవ్వు పదార్థాలని గ్లూకోజ్ లాంటి కార్బోహైడ్రేట్గా మార్చి శక్తికి కావలసినటువంటి శక్తిని అందించడంలో ఉపయోగపడుతున్నాయి. ఉదాహరణకు మనం ఉపవాసం ఉన్న సమయంలో మన శరీరంలో ఆహారం తీసుకోకపోతే అప్పుడు క్రొవ్వులు కార్బోహైడ్రేట్లుగా మారే ప్రక్రియ మొదలవుతుంది అన్నమాట. అప్పుడు మనకు శక్తి అనేది ఈ క్రొవ్వు పదార్థాల నుంచి కావలసిన ఎంజైమ్స్ స్రవించబడతాయి. అప్పుడు మళ్ళీ మనకు శ్వాసక్రియలో ఈ శక్తి విడుదలవుతుంది అన్నమాట. నిర్జీవ పదార్థాలు జీవన చర్యల వల్ల వివిధ రకాల జీవ రసాయన పదార్థాలు జరిగినప్పుడు కొన్ని పదార్థాలు నిర్జీవ పదార్థాలు కణాల్లో సాధారణంగా రిక్తగల్లోనికి నిల్వ చేయబడతాయి. ఈ విధంగా నిల్వ ఉండేటివి పోషక పదార్థాలనే కావచ్చు లేదా కొన్ని రకాల అకర్బన పదార్థాలు, విసర్జక పదార్థాలు కూడా కావచ్చు. కార్బోహైడ్రేట్లు, స్టార్చ్, ప్రోటీన్స్, క్రొవ్వులు, నూనెలు, ట్యానిన్లు, ఆల్కలాయిడ్స్, రెజిన్లు, జిగురు పదార్థాలు కూడా ఒక్కొక్కసారి ఇక్కడ నిల్వ చేయబడుతూ ఉంటాయి. కాల్షియం లవణాలు స్ఫటిక రూపంలో ఉంటాయి. కాల్షియం పెక్టేట్ లేదా కాల్షియం ఆక్సలేట్, కాల్షియం క్లోరైడ్ ఇలాంటి కొన్ని లవణాలు నిల్వ ఉంటాయి. వీటిని మనము నిర్జీవ పదార్థాలు అని పిలుస్తూ ఉంటాం. సో ఈ విధంగా మనము ఒక వృక్ష కణాన్ని పరిశీలించినప్పుడు దాంట్లో కనిపించేటువంటి కణాంగాల గురించి చర్చించాం. ఈ డయాగ్రామ్లో మనకు ఏం కనిపిస్తున్నాయంటే వృక్ష కణము, జంతు కణము వాటి యొక్క భేదాలను మనం గమనించడం కోసం ఇది ఈ డయాగ్రామ్ చూపిస్తున్నాం. బృహదంగా పరిశీలించినట్లయితే వృక్ష కణంలో మనకు ఒక దృఢమైనటువంటి కణ కుడ్యము ఉంటుంది, కణ కవచం ఉంటుంది. అదేవిధంగానే ప్లాస్టిడ్స్ కూడా ముఖ్యంగా వృక్ష కణాల్లో అధికంగా ఉంటాయి. కాబట్టి వృక్ష కణము, జంతు కణంలో ఉన్నటువంటి భేదాల్లో రెండు అతి ముఖ్యమైనవి. ఒకటి దృఢమైన కణకవచము మరియు ప్లాస్టిడ్స్, హరిత రేణువులు ఉంటాయి. ఇవి రెండు మనకు వృక్ష కణాల్లో ఉంటాయి కానీ జంతు కణాల్లో కనపడవు. సెంట్రియోల్స్ అనే భాగం కూడా మనము జంతు కణాల్లో ఉంటాయి కానీ వృక్ష కణాల్లో కనిపించవు. సో ఈ విధంగా కణం యొక్క అతి సూక్ష్మ నిర్మాణాన్ని మనము వృక్ష కణాల్లో, ఎస్పెషల్లీ వృక్ష కణాల్లో మనము డిస్కస్ చేసాము, విశదీకరించాము. కావున విద్యార్థులారా, మీరు వృక్ష కణం గురించి ఇప్పుడు చెప్పినటువంటి అంశాలను జాగ్రత్తగా విని నోట్స్ తయారు చేసుకొని మీరు అసైన్మెంట్ను తయారు చేసుకోండి. వృక్ష నిర్మాణాన్ని మనము ఇప్పుడు చర్చించాము. థ్యాంక్ యూ వెరీ మచ్.